बेहद के बेहद की परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. ఎవరు నిరంతర కర్మయోగిగా ఉంటారు, ప్రతి సెకను తండ్రిని మనస్సులో నిలుపుకొని ఉంటారు, ప్రతి సెకను బుద్ధి చేతను తండ్రిని జ్ఞాపకం చేసుకుని ఉంటారు, ప్రతి సెకను తండ్రి ఇచ్చిన భేద జ్ఞానమును ఆలకిస్తూ తండ్రి యొక్క సంకల్పమును తమ సంకల్పంగా భావిస్తారు. అట్టి పిల్లలు నిరంతర కర్మయోగులు. ఈ స్థూల ప్రపంచంలోని మాయ పిల్లలకు ఒక పెద్ద మహామాయగా భ్రమింపచేస్తుంది. బేహద పిల్లలు బేహదు త్యాగము తపస్సులో ఉండి ఈ మాయ నుండి తమని తాము కాపాడుకోవచ్చు. బేహద వైరాగ్యాన్ని పొందగలగాలి. హద్దులోని శక్తులను బేహద్దులోకి మార్చుకోగలగాలి. మరి ఫలితం ఎలా పొందగలము? హద్దులోని శక్తులను బేహద్దులో పొందినప్పుడు బేహద్ ఫలితాలు పొందగలము. అనగా బేహద్ సేవలో బేహద్ భాగ్యాన్ని తయారు చేసుకోగలము. మనము బేహద్ విధాతగా ఉండి సర్వ ఆత్మలను సైతము భాగ్య విధాత ఆత్మలుగా మార్చగలము. 108 బేహద్ ఆత్మల ముందుకి 16,000 బేహద్ పిల్లలు వస్తారు అని బాపూజీ చెప్పారు. ఈ 16,000 అనగా 16,000 బేహద పిల్లలు 108 బేహద ఆత్మలను కలుసుకుంటారు కానీ నన్ను కలుసుకోరు అని అంతిమంలో సాక్షాత్కారాల పాత్ర ఆరంభమవుతుందని చెప్పారు. ఆది మరియు అంతము బేహద తండ్రి బేహద పిల్లలలో బేహద విషయాలు చర్చిస్తారు. హద్దువారు హద్దులోని విషయాలను చర్చిస్తారు. కానీ ఇక్కడ బేహద జ్ఞానము, బేహద యోగము మరియు బేహద సేవ ధారణ చాలా ముఖ్యము. ఈ 4 సబ్జెక్టులలో మాస్టర్స్గా ఉండాలి. బేహద్ కాలము కొద్ది సమయము క్రితమే మొదలైంది. అంతకుముందు సమయము మల్టీవర్స్ మరియు ఎక్కిస్పేడి యొక్క సమయము. జ్ఞానము ఎంతగా ముందుకు వెళ్ళిందో సమయం యొక్క వేగము కూడా పెరిగింది. ఇప్పుడు బేహద్ పిల్లలు బేహద్ సమయాన్ని గుర్తించాలి. అనగా బేహద్కే బేహద్ సమయం ఆరంభమైంది. ఒక్క సెకను కూడా వృధా చేయలేము. మరి బేహద్ ఫలితాలని పొందాలి అంటే ఏం చేయాలి? నిరంతర కర్మయోగిగా ఉంటూ తండ్రి రూపధారణ చేయాలి. తండ్రి తన పిల్లల యొక్క వినాశనకారులైన నెగిటివ్ శక్తులను అంతము చేస్తాడు. అనగా తన హెల్ప్ లైన్ ద్వారా పిల్లల యొక్క వికర్మల్ని శాశ్వతంగా అంతము చేస్తాడు. బాపు పిల్లలలో కనిపిస్తారు. బేహద తండ్రి ప్రత్యక్షత జరుగుతోంది. తద్వారా బేహద విశ్వ పరివర్తన కార్యము మొదలవుతుంది. బేహద్కే బేహద్కి పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై.